బెంగాల్లో సీఎం మమతా సర్కార్ లూటీ చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సీఏఏతో అక్రమ వలసలను అరికడతామని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని పంచుకుంటారని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని చెప్పారు. విపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేదన్నారు బీజేపీ నేతలు. పశ్చిమ బెంగాల్లో హిందువులను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా టీఎంసీ మార్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మళ్లీ గెలిస్తే సీఏఏను అమలు చేస్తామని చెప్పారు. వెస్ట్ బెంగాల్లోని నార్త్ 24 పరగణ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. సీఎం మమతా సర్కార్ అక్రమ చొరబాటుదారులను రక్షిస్తుందని ఆరోపించారు. మజబూత్ బాగా గోటా లేకా గఢ్ బనా దియా హై. ఏక్ సమయ థా జబ్ బంగాల్ మే ఏక్ సే బఢ్కర్ ఏక్ నయే వైజ్ఞానిక్ ఖోజ్ హువా కర్తీ థీ. ఆజ్ టీఎంసీ కే రాజ్ మే జగహ్ జగహ్ బమ్ బనానే కీ హోమ్ ఇండస్ట్రీ చల్ రహీ హై. టీఎంసీ కాంగ్రెస్ కే ఇండియా అలయన్స్ నే తుష్టీకరణ్ ఔర్ వోట్ బ్యాంక్ కీ పొలిటిక్స్ కే ఆగే గుటనే టేక్ దియే. బెంగాల్లో టీఎంసీ సర్కార్ లూటీ చేస్తోందన్నారు మోదీ. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్, రేషన్ స్కామ్, కోల్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్ సహా అనేక రంగాల్లో అవినీతి పేరుకుపోయిందన్నారు. సీఎం మమత పాలనలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందని విమర్శించారు మోదీ.